నకరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 2-3 వార్డుల్లో 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డు ప్రజలంతా సంతోషపడేలా 2-3 వార్డులను అగ్రగామిగా నిలుపుతామని నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నాడు నకరేకల్ మున్సిపాలిటీలోని 2-3 వార్డుల్లో పట్టణ ప్రగతిలో భాగంగా ఆయన వార్డు ప్రజలతో సమావేశమయ్యారు. మొదట ఆయన వార్డు ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్థానిక మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలు గర్వపడేలా 2-3 వార్డులను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరేకల్ జెడ్పీటీసీ మాతా ధనలక్ష్మి, ఎంపీపీ శ్రీదేవి గంగాధర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు మంచి సమస్యలు అని చెప్పే సోదర మనం కథ కావాలని చెప్పి కొంత భయపడకండి అని చెప్పారు. అది కూడా పెద్ద మంచి కాదు కాబట్టి మరి మంచి సమస్య పరిష్కారం చేసే కార్యక్రమం కావచ్చు. ఇకపోతే ఇక కొన్ని రోడ్లు కావాలి, డ్రైనేజీలు కావాలి, కొన్ని ఎక్కడెక్కడ బ్రిక్ కావాలి తీసిన చిన్న కుప్పలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తొలగించడం కోసం మరి ఈ మధ్య కాలమే ఒక 6 ఆటో ప్యాగాలను కూడా మున్సిపాలిటీ చేసినాం. ఇంకొక 4 ఆటోలు తీసుకొచ్చే కార్యక్రమం. ఎందుకంటే ప్రతి వార్డు కూడా రెగ్యులర్గా ఒకరు తప్పించి ఒకరు దాన్న ఆటో వెళ్తే ఎక్కడ తడి శబ్ద పొడి శబ్ద కావచ్చు, కాలంలోకి తీసిన డస్ట్ కావచ్చు, ప్రతిదీ కూడా తొలగించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మరి మున్సిపల్ సిబ్బంది చేశారు. మీరు కూడా ఇంట్లో ప్రతి వస్తువు ఈజీగా తీసి బయట పారేస్తున్నారు. మిగిలిన ప్లాస్టిక్ కవర్ తీసుకురావడం గణపతిగా వచ్చినట్టే అన్ని చూసి కాలుగా తీసే ఎండిపోయి లాస్ట్ నాగా చివరి దిగు యొక్క జామీ కవరాలు పోలేదండి. వాటర్ జామీ అపవాసం వచ్చే పరిస్థితి మరి కూర్చొని చర్చించిన దాని అక్కడ ఉన్న సమస్యలు కానీ ప్రధాన అంశాలు మంచినీటి సమస్య, వీధి దీపాలు, అదేవిధంగా శానిటైజర్, ఇవన్నీ సమస్యలు కూడా చర్చించడం జరిగింది. ఇప్పటికీ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి సహకారంతో నకరికల్ పట్టణంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్న పనులు కూడా ఆల్రెడీ కేటీఆర్ గారు నిధులు కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా పట్టణాన్ని ఒక మోడల్ రోజు చేయాలని ఆలోచనతోటి అధికారులు కాబట్టి జిల్లా మంత్రి సహకారంతో ముందుకు సాగుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రతి పెద్ద చెప్పుకుంటాడు హరితహారం కార్యక్రమం ప్రధాన అంశం తీసుకోవాలి, పరిశుభ్రతలు లోపం జరగకూడదు, మంచినీటి సమస్యలు ఎక్కడ కూడా అవకతకులు ఇబ్బంది కలగకూడదు, వీధి దీపాలు కూడా ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి సమస్యను కూడా ఐడెంటిఫై చేయండి. కరెంటు సమస్య కావచ్చు, ఏ సమస్యను కూడా తక్షణ పరిష్కారం చేసే దిశలో ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న ప్రముఖులు సహకరించాలని ఆలోచించి మరి 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం అందులో బాగా కొన్ని సమస్యలు కూడా ఐడెంటిఫై తీసుకోవడం జరిగింది. సమస్యను కూడా మరి కౌన్సిలర్ స్థానిక చైర్మన్ గారి మున్సిపల్ సిబ్బందితో ఆ సమస్యలు కూడా చేయాలని చెప్పి ఆదేశించింది. దానికి కొన్ని నిధులు కూడా కావాలని సమస్యల గురించి ఎక్కడెక్కడ ఆ నిధులు కూడా సమకూర్చునే కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఈ పట్టణాన్ని ఒక మోడల్ రోడ్లు చేయాలనే సంకల్పం. ఎందుకంటే ఈరోజు శ్మశాన వాటికలు కానీ రోడ్లు కానీ సెంటర్ లైటింగ్ కానీ ప్రతి సమస్య కూడా మన ఇంటి సమస్యగా భావించి అందరం కూడా మరి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ఈ పట్టణానికి సెంటర్ లైటింగ్ కూడా నిధులు మందు చేయించడం జరుగుతుంది. అదేవిధంగా వంద పడకల హాస్పిటల్ నకరికల్ పట్టణంలో గతంలో ఎన్నలేని విధంగా మరి పేద వర్గాలకు అందుబాటులో ఉన్న విధంగా విద్యను అందించే విధంగా వంద పడకల హాస్పిటల్ కూడా గౌరవ ఐటీ శాఖ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు చేతుల మీద శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రాంతంలో జరుగుతున్నాయి, ఇంకా జరగాలని ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా ఎస్సీలో కూడా దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు.